హాయ్ ఫ్రెండ్స్ అందరూ, మా వీడియో చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. మన వీడియో పేరు ఇప్పుడు విజయ అని పెట్టాను, విజయ బ్లాక్స్ అని పెట్టానండి. అందరూ ఆదరించండి, ఎందుకంటే అన్నదాత సుఖీభావ విజయ దుర్గ అని పెడితే చాలామందికి అర్థం కట్టలేదు, అందుకని విజయ బ్లాక్స్ అని పెట్టాను. అలా కొట్టండి, అన్ని వీడియోస్ వస్తాయి, అన్నిటినీ మీరు ఇంతవరకు లాగానే ఆదరించండి. పీతలు మొన్న నల్ల పీతలు తెచ్చామండి, 1 కేజీ తెచ్చుకున్నాం మేము. ఇక్కడ కేజీ వచ్చి 400 అండి. ఈ పీతల్ని ఎలా క్లీన్ చేసుకోవాలి, చక్కగా నీట్గా క్లీన్ చేసుకోవాలండి, ఎలా క్లీన్ చేసుకోవాలో చాలామందికి పీతలు తెలియదండి, వాటి టేస్ట్ కూడా తెలీదు. ఆ పీతలు అలా డొప్ప తీసేసి లోపల ఉన్న పీస్ అంతా క్లీన్ చేసి చక్కగా నీట్గా అలా చేసేసుకోవచ్చండి. ఈజీగా కూడా వండుకోవచ్చు పీతల కూర. రొయ్యల కూర ఎంత ఈజీగా అయిపోద్దో, పీతల కర్రీ కూడా అంత బాగా అయిపోతుంది అన్నమాట. చూడండి, ఇలా మొత్తం నీట్గా తీసేసాను. ఇది చిన్న పీత కాబట్టి 2 ముక్కలు చేయట్లేదండి నేను. పెద్ద పీత అయితే 2 ముక్కలు కట్ చేస్తాను మధ్యలోకి. అన్ని పీతల్ని అలా క్లీన్ చేశానండి. బతుకున్న పీతలే తెచ్చారు మా వారు. ఇట్లా క్లీన్ చేసి ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, మరియు కొత్తిమీర కాడలు, అల్లం, వెల్లుల్లిపాయ అన్ని పేస్టు, మన చికెన్ బిర్యానీ చికెన్ మసాలా ఎట్లాగో అన్ని మసాలా దినుసులు అన్నమాట. ధనియాలు, చెక్క, లవంగాయి, యాలక్కాయ, మరి అన్నీ వేసానండి. మసాలా దినుసులు, పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా వేసాను. పేస్ట్ చేసి ఉల్లిపాయ పచ్చిమిర్చిలో వేసి ఫ్రై చేస్తున్నాను. చూసారా, అలా మంచిగా ఫ్రై చేయాలి. మిరియాలు కూడా వేసానండి నేను. దీంట్లో ఇవన్నీ వేయటం వల్ల కారంగా ఉంటుంది, ఎందుకంటే పీత అనేది కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి. మనం ఈ ప్రొసీజర్ చక్కగా ఫ్రై చేయాలి, బాగా ఫ్రై చేయాలి. ఉప్పు, కారం, పసుపు కూడా వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు వెరైటీగా ఏంటంటే, ఇప్పుడు ఈ పీతల కాళ్ళు ఉన్నాయి కదా, ఇవి మనం తెల్లలేము, తినడానికి కూడా రావు. కూరలో వేసిన అవన్నీ గుచ్చుకుని కూర అంతా గజిబిజిగా ఉంటుంది. పెద్దవన్నీ అలా కాళ్ళన్నీ దంచి పక్కన పెట్టుకున్నానండి. ఇలా చిన్నవన్నీ మిక్సీలో పట్టేసాను. ఈ మిక్సీలో పట్టిన దీన్ని చక్కగా మనం ఇప్పుడు ఈ కర్రీలో ఇదంతా శుభ్రం చేసుకున్న పీతల్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ముందు అది మిక్సీలో పట్టింది, అక్కడ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇలా ఫ్రై చేసుకుని ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసానండి నేను. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత ఇది ఫ్రై అవుతూ ఉంటుంది. ఈలోపు మనం ఏం చేయాలంటే, చక్కగా కొబ్బరిపాలు 1 గ్లాసులు తీసుకోండి. ఈ పీతల మిశ్రమము పెద్ద పెద్ద కాళ్ళన్నీనేమో వేసేసి ఫ్రై చేయాలండి. చిన్నవన్నీ మిక్సీలో ఇందాక చూపించినట్టు కొంచెం వాటర్ పోసి మిక్సీ పట్టండి. పడితే అవి కూడా కొబ్బరిపాలులాగా తయారవుతాయండి. వాటిని మనం ఏం చేయాలంటే, ఇది సిమ్లో పెట్టి పైన మూత పెట్టి 1 హాఫ్ అవర్ చక్కగా మగ్గనివ్వాలండి. ఈ పీతల కూర తినటం వల్ల ఒక్కొక్కరికి ఆయాసం వస్తుంది, అలాంటివి రాకోకుండా ఉంటుందండి. వేడి పదార్థం కాబట్టి అదే పనిగా కూడా ఈ పీతల కూర తినకూడదు. ఇలా మనం జల్లించుకునే పిండి జల్లిట్లు చక్కగా ఇలా వడగొట్టేసేయాలండి. మన పీతల కాళ్ళు ఉన్నాయి కదండి, చిన్న కాళ్ళు, వాటిని మిక్సీ పట్టాను కదా, అలా జల్లించుకోవాలి. ఆ గ్రేవీలోంచి, దాంట్లోంచి వచ్చేసే ఆ రసం అంతా అసలు చాలా టేస్ట్, కూర కమ్మగా అసలు ఎంతో హాయిగా తింటుంటే ఇంకా తినాలనిపించేటట్టు ఉందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు అదంతా చెత్త చెదారం అంతా వచ్చేసింది, అదంతా పక్కన పడేసేసి మనము ఈ పాలు మట్టి ఉంచుకోవాలండి. ఇది పక్కన పెట్టుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకోవటం వల్ల ఆ చెత్త అంతా, అది అలా శుభ్రం చేయటం వల్ల అంత చెత్త వచ్చింది. చూసారా, పీతలు శుభ్రం చేయాలి. చక్కగా ఈ చిన్న చిన్న కాళ్ళు మిక్సీ పట్టుకోవాలి, కొంచెం వాటర్ పోసి ఇలా జాలీలో పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు కూర ఎంతవరకు ఉడికిందో చూద్దాం ఫ్రెండ్స్. ఇలా చేయటం వల్ల కూర చాలా టేస్ట్ వస్తుంది. అయితే పీతల కూర స్మెల్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. మనం వండుకుంటుంటే అవతల వాళ్ళకి కూడా వండాలి అన్నంత స్మెల్ అసలు అలా వస్తుంది అన్నమాట. చూడండి, ఇలా గ్రేవీ అంతా నేను వడగొట్టేసాను కదండి. ఇప్పుడు మూత తీసాను, చక్కగా కూర అంతా ఫ్రై అయిపోయింది. ఈ ఫ్రై అయిపోయిన కూరలో ఇప్పుడు నేను 1 గ్లాసుడు మన
మంచినీళ్ళు తాగే గ్లాస్ అంతా కొబ్బరిపాలు పోసాను చూడండి. దీనిలో మిరియాలు వేసాను, పచ్చిమిర్చి, కొత్తిమీర, మసాలా దినుసులు అన్నీ మిక్సీలో పెట్టా, మీకు చూపించాను కదా. స్వీట్నెస్ తగ్గుద్దండి అప్పుడు. ఇగో ఇదంతా వేసాను అనమాట. ఇప్పుడు ఆ కాళ్ళు మిక్సీ పట్టింది వేసాను. అసలు ఈ కూరకి మీరు పేరు పెట్టే పని ఉండదు. ఎవరన్నా మీ ఇంటికి వచ్చినప్పుడు ఇలాంటి కూర వండి పెడితే, మీకు పీతలు నల్ల పీతలు దొరికితే ఈ కూర వండి పెట్టండి. అసలు మీ మళ్ళీ మిమ్మల్ని జీవితంలో వాళ్ళు మర్చిపోరు. మీ పిల్లలు కూడా ఎంతో సంతోషంగా మీ ఫ్యామిలీ తింటుంది అన్నమాట. అంత బాగుందండి. నోరు నుంచే పీతల కర్రీ రెడీ అయిపోయింది. పైన కొద్దిగా గార్నిష్కి కొత్తిమీర వేసి మనం సర్వ్ చేసుకోవచ్చండి. చూడండి, ఇంకా కొంచెం దగ్గరికి ఉడికి కొద్దిగా నూనె పైకి వచ్చినప్పుడు కర్రీ ఎప్పుడైనా రెడీ అయినట్టండి. పీతల కూర ఉడికింది అని మనకి ఎలా తెలుస్తుంది అంటే, పీతలు మనం వండిన కూర రెడ్గా అయిపోతుందండి. అవి చుక్క పీతలు అవనండి, బ్లాక్ పీతలు అవనండి, రెడ్గా అయిపోతుంది. అప్పుడు కూర రెడీ అయిపోయినట్టు. ఆల్మోస్ట్ అంతా అయిపోయిందండి. ఇంకా కొత్తిమీర వేసాము, ఫస్ట్ క్లాస్గా రెడీ అయిపోయింది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారు కదా.